బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సీమ రాజకీయాల్లో అందరికీ సుపరిచితుడు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారతారనే విమర్శలు వచ్చాయి. అంతేకాదు, సొంత పార్టీ రాయలసీమ పరిరక్షణ సమితిని రద్దు చేస్తారు అనే మాటలు కూడా వినిపించాయి. తాజాగా బైరెడ్డి ఓ సంచలన నిర్ణయం ప్రకటించారు. కర్నూలు జిల్లా మచ్చుమర్రిలో తన అనుచరులతో బైరెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాయలసీమవాదులు, పార్టీలో ఇంతకాలం బైరెడ్డి వెనుక ఉన్నవారు అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశంలో తన క్యాడర్తో చర్చించి బైరెడ్డి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ రక్షణ సమితి పార్టీని రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతేకాదు, తన పొలిటికల్ కెరీర్ పై ఓ వివరణ ఇచ్చారు. ముఖ్యంగా రాయలసీమ వాదాన్ని ప్రజలు ఆదరించలేదని ఆయన మదనపడ్డారు. త్వరలోనే సీమ అభివృద్ధికి కృషి చేసే పార్టీలో చేరతానని ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశమవుతోంది. బైరెడ్డికి కొంతకాలంగా బీజేపీ గాలం వేస్తున్నట్టు అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బైరెడ్డికి రాయలసీమ ప్రాంత బాధ్యతలు అప్పగించాలి అని చూస్తున్నారు బీజేపీ నాయకులు. ఎలాగో కాంగ్రెస్ వైపు ఆయన అడుగులు పడవు అనేది స్పష్టంగా తెలిసిందే. ఇక వైసీపీలో కూడా ఆయనకు ఆఫర్ ఉందని తెలుస్తోంది. మరి ముఖ్యంగా శిల్పా చక్రపాణిరెడ్డి, గౌరవ్ వెంకటరెడ్డి వర్గాలతో వైసీపీలో ఆయనకు పొసిగే ప్రసక్తే లేదు. దీంతో ఆయన వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చినా అక్కడ నాయకుల మధ్య మరింత పొరపొచ్చాలు వస్తాయి అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆయన ఎంట్రీ వైసీపీ లేదా టీడీపీలో ఉంటుంది అనేది స్పష్టమైంది. మెజార్టీ టీడీపీ తరపున అనేది తెలుస్తోంది. ముఖ్యంగా ఈయనకు ఏ పార్టీలో చేరినా నంద్యాల ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉంది అని సమాచారం. అయితే తన నాయకులకు ఏ పార్టీలో చేరతారు అనేది క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.